జరుగుతున్నది. దీన్ని బట్టి దళితుల కేసుల కడుకొచ్చేటప్పటికీ నిజాయితీగా సీరియస్గా బాధితుల కుటుంబాల పక్షాన లేరని, హత్యలు చేసిన వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్ళకే పోలీస్ యంత్రాంగం ఊడిగం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుందనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. దీని మీద ఖచ్చితంగా డీజీపీకి నేను ఫిర్యాదు చేస్తాను, కడప విషయంలో ఫిర్యాదు చేస్తాను, అనంతపురం విషయంలో ఫిర్యాదు చేస్తాను, ఇక్కడ ఎస్పీ గారి మీద కూడా నేను ఫిర్యాదు చేస్తాను, ఎస్పీ జాషువా గారి మీదనే నేను ఫిర్యాదు చేస్తాను డీజీపీకి. అవసరం ఉంటే హోంమంత్రి దగ్గరికి పోతాం, అవసరం ఉంటే ఇంకెక్కడికైనా పోతాం, కానీ మా హత్యలను ఆత్మహత్యలకు చిత్రీకరిస్తే మాత్రం ఆ చిత్రీకరించేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని మేము ఉపేక్షించామనే విషయం కూడా స్పష్టం చేస్తూ రాబోయే రోజులు అది చూస్తారనే విషయం, దాని ఫలితం అనుభవిస్తారనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.